వచ్చేస్తుంది నెక్స్ట్ కంటెంట్ చేయడానికి ఒక అద్భుతమైన జోడి. అద్భుతం ఎందుకంటున్నానంటే మా చిన్నారి క్యూట్ బేబీ మా రిత్విక ఉంది అండ్ డిష్ దాక్కుండా వాడు కూడా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ రిత్విక నూకరాజు. బేసిక్గా నేను ఎక్కువ కష్టపడద్దన్న డాక్టర్ డాన్స్ గురించి. తొమ్మిదో నెల కదా, తొమ్మిదో నెల కదా అన్న, ఈ రోజు ఇంత ఇంత ఆనందంగా ఎందుకున్నా తెలుసా? నాకు పెళ్లి కుదిరిందన్న. నీకు కూడానా? వర్షినికని పెళ్లి చేసుకోవడం కోసం కూరగాయలు తీసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, ఇప్పుడు షాపులకు వెళ్ళాలి నేను. ఆ షాపులు ఓనర్లు ఎక్కడ ఉన్నారో ఏంటో. చూసారా అటు ఇటు తిప్పుతారు, అలా ఉన్నాను. అమ్మో, ఇప్పుడు కూరగాయలకి వెళ్ళాలి నేను. ఇప్పుడు కూరగాయల షాప్ ఎక్కడ ఉంది ఏంటి? అమ్మో, నువ్వేమన్నా మరి అమ్మ అప్పుడు ఎందుకని వేరే షాప్కి వెళ్ళిపోతున్నా? కర్మ కర్మ ఏంటి కర్మ? దీనికంటే వేరే వద్దు జోడి అయ్యన్నా. ఏంటి ఏమన్నా ఏమన్నా బుద్ధి వచ్చిందా? బుద్ధ గడ్డ గుడ్డ మీతో కాకపోతే ఆ 24 గడ్డే వస్తాడు. నరకం ఎక్కడ నరకమేగా. పొద్దున్నే తీసుకొచ్చావా? ఏంటి టమాటాలు నీకులాగే నిగనిగలాడుతున్నాయి, పక్కన వంకాయలు నీకులాగే ఉన్నాయి. సర్లే కానీ ఇంతకీ టమాటాలు ఎలా ఎత్తున్నావు అమ్మా? తూకం వేసిస్తున్నా, తూకం వేసిస్తున్నా. నువ్వు ఇంకా డబ్బులకి ఇస్తున్నావేమో అనుకున్నానులే. డబ్బులతో కాకపోతే కాగితంతో ఇస్తారా? ఎలవా ఎలవా కరెక్టే కదరా, నేను కూడా అనాలనా ఏంటి, నేను కూడా అనాలనా ఏంటి. సర్లే కానీ మేడం, నేను అడుగుతుంది కేజీ ఎంత రేట్ ఎంత? టమాటా 30 రూపాయల? అది బయట రేట్లకి నీగా. దొండకాయలు ఉన్నాయా? కేజీ ఎలా ఎత్తో? అర కేజీ అయితే ఎలా ఎత్తో? షుగర్ కావాలా? అన్ని ఉన్నాయా? ఉన్నాయా లేవా? నా క్యాబేజీ వద్దుగా, నా పక్కన కాలిఫ్లవర్ ఉండి తీసుకుంటా. మేడం, ఇందులో తొక్క తప్ప పువ్వు లేదు మేడం. చెప్పాక కాలిఫ్లవర్ అందుకే ఖాళీ. అమ్మో, కాలిఫ్లవర్ అని ఖాళీగా ఉన్నది ఇచ్చావా? సిగ్గు సేరో లేదు, ముఖానికి లేదని చెప్పొచ్చు కదా. సరే కానీ ఆలుగడ్డ ఉందా? ఉంది ఉంది, ఎందుకు లేదు, కన్నూరు పక్కనే ఉంది. సర్లే, జీలకర్ర లేదు? లేదా? గసగసాలు లేదు? ధనియాలు? వాడిది సెకండ్ ఎపిసోడ్ అంటా, వాడి తమ్ముడు వేనాలు ఉన్నారు. నేను ధాన్యాలు అనలేదు, ధనియాలు అని అడిగాను. అసలు నీ దగ్గర ఏమున్నాయే? నీకేం కావాలి? పాలకూర. అమ్మో, నేను రాను, మా ఆయన్ని తీసుకెళ్ళు. ఏడకి మీ ఆయన్ని తీసుకెళ్ళేది? పాలకైనా పెరుగుకైనా మా ఆయనే వస్తాడు, మా ఆయనే వస్తాడు. నేను అన్నది పాలకూర కాదే, పాలకూర ఉందా లేదా అని అడుగుతున్నాను. ఇది పాలకూర కాదు, కొత్తిమీర అంటారు, కట్ట పగిలిపోతు చూసుకో. సరే కాని అమ్మా, అల్లం వెళ్ళిపోయావా? ఎవరొస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ ఎత్తుకుంటున్నావు? ఏం ఎత్తుకుతున్నావు అమ్మా? అల్లం వెళ్ళిపోయింది అన్నావు కదా, ఇక్కడికి వెళ్ళింది. అమ్మ, ములక్కాయ ఎంత? 10 రూపాయలు. 10కి 2 రావా? 2కి రావా? ఇలా కట్ చేస్తే వస్తాయి, కట్ చేస్తే వస్తాయి. సిగ్గు సేర ఉండాలి మొఖానికి. పోయిపోయి నీ దగ్గరకు వచ్చి నేను వేరే షాప్కి వెళ్తాను. కూరగాయలు ఎలాగో సెట్ అవ్వట్లేదు, బట్టల దుకాణానికి వెళ్తాను.
బట్టలు ఎక్కడున్నాయి? అమ్మా బట్టల షాప్ లో కూడా నీ ముఖమే ఉందా? మనుషులు పోని మనుషులు ఏడుగురు అంటారు, ఇక్కడే ఇద్దరు కనిపించారు నాకు. నన్ను బాగా చూసి నాకు సూట్ అయ్యే డ్రెస్ ఏదైనా ఒకటి ఉంటుంది. ఇదిగో తీసుకో. ఓ ఇది అడుక్కునే వాళ్ళదే. నీ మాంకేదే షూట్ అయింది, నీ మాంకేదే షూట్ అయింది. పొద్దున నాకు పెళ్ళుంది, బట్టలు వేసుకుంటే నేను తల 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 మెరిసిపోవాలమ్మా. నాది మాడిపోయిన మొఖం నువ్వు కరెక్ట్ గా ఈయనక్కరంత సైజు ఉన్నవే బట్టల దుకాణం పెట్టుకున్నావు నువ్వు. అది కాదు మేడం, నాకు డౌట్, మీ షాప్ లో పగల పూటేమో చొక్కాయలు అమ్ముతారు, సాయంత్రం పూటేమో ప్యాంట్లు అమ్ముతారు, ఎందుకు? మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ నైట్ ఫ్యాన్స్ కావాలి, నైట్ ఫ్యాన్స్ కావాలి అంటున్నారు, అందుకే నైట్ పూట ఫ్యాన్స్ అమ్ముతున్నాను. అదే ఆడలో వచ్చి నైటీ కావాలంటే నైన్టీ ఇస్తా వాళ్ళకి, తాగమ్మా అని తాగమ్మా అని. సర్లే మా భార్య చీరవు నాకు. అమ్మో ఇది మా భార్య చీరా? ఏ భలే ఉంది ఇది. బాగుంది మేడం మాళ్ళు, నాకు తెలియకుండా మా ఆవిడ ఇంతలా ఎప్పుడైందో. ఇక బాగుందమ్మా మా ఆవిడకి. నాకా? నాకు కుర్తా ఇవ్వండి మేడం. మీరేం కుట్టుకోవద్దు, మా అన్ని కుట్టే ఉన్నాయి, మా అన్ని కుట్టే ఉన్నాయి. బొబ్బట మొక్కనా కుర్తా అంటలేదు, కుర్తా పైజామీ వేసుకుంటానో అని అడుగుతున్నా. లేదా లేకపోతే వదిలే. నాకు ఇంకేం కావాలంటే, ఆ మేడం మీ దగ్గర జీన్స్ ఉందా? ప్రెసెంట్ అయితే క్యాష్ నడుస్తుంది సుమా గది. జీన్స్ అయితే యూట్యూబ్ లో వస్తున్నాయి చూడండి, జీన్స్ అయితే యూట్యూబ్ లో వస్తున్నాయి చూడండి. దీనికి ఎలా చూపించాలి? వన్ ప్లస్ వన్ నెంబర్ లో ఎవడైనా నిక్రో షార్ట్ అయితే ఇదేంద్రా ఎలా ఉంది ఇది? ఇదేం దీనికి కట్టారు? మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బుట్ కట్ ఫ్యాన్ కావాలి, బుట్ కట్ ఫ్యాన్ కావాలి అంటున్నారు, అందుకే బుట్ కట్టేసా. ఇంకా నేను టీ షర్ట్ కావాలంటే వేడి పెట్టి ఆడు మొగను కొడతావా అతికెళ్ళి? ఏం మొగం, ఇలా అయితే ఒక ఎపిసోడ్ ఎత్తారు షెడ్యూల్ కి. ఓవర్ అయింది, రెండు ఎత్తారు లే పోని. చాలా మూడు ఎత్తారు లేవే, ఇంకా లేవు. ఇలా ఎత్తి షెడ్యూల్ నుంచి తీసేస్తారు, రోడ్ ముచ్చుకున్నాడు.